वेलकम टू अवर चैनल रेपु अतीन्द्रिय शक्तुलु कलिगिनटुवंटि कोत्त अमावास्य उगादि मुंदु रोजु वस्तुंदि। ई रोजु चेसेटटुवंटि लक्ष्मी पूज ग्राम देवतल योक्क पूजलु मीकु उन्नटुवंटि सर्व रोगालनु कूडा नियंत्रिंचि मी इंटिलो सकल ऐश्वर्यालु सकल आरोग्यपरंगा मी इंटिल्लिपादि आनंदंगा उंडडानिकि ఎంతో అద్భుతమైనటువంటి పరిహారాలు చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజు। ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా గ్రామదేవతను జాతరలు చేసి గ్రామదేవతను పూజిస్తూ ఉంటారు। ముఖ్యంగా ఈ రోజు చేసేటటువంటి సాయంత్రం లక్ష్మీ పూజ కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తుంది। ఈ రోజున ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే స్నానం చేసేటటువంటి నీటిలో ఇవి వేసుకొని స్నానం చేసి అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని పూజించుకోవడం వలన మీకు ఉన్నటువంటి సర్వ రోగాలు కూడా పటాపంచలు అయిపోతాయి। ముఖ్యంగా ఈ రోజున స్నానం చేసేటటువంటి నీటిలో వేప ఆకులను వేసుకొని చిటికెడు పసుపును వేసుకొని స్నానం చేయాలి। అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ యొక్క వేప చెట్టులో సర్వ రోగాలను నిరంతరించేటువంటి అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయి। కాబట్టి ఈ రోజున వేప కొమ్మలను నీటిలో వేసుకొని తప్పకుండా పసుపును కూడా వేసుకొని స్నానమాచరించిన తర్వాత ఆ గ్రామదేవతను ఆరాధించుకోండి। అదేవిధంగా సాయంత్రము అమ్మవారి దగ్గర లక్ష్మీ అమ్మవారి దగ్గర నువ్వుల నూనెతో ఏడు ఎర్రటి ఒత్తులతో దీపాన్ని వెలిగించి అమ్మవారికి ఇష్టమైనటువంటి తెల్లటి పూలతో పూజించి చక్ర పొంగలను నైవేద్యంగా పెట్టండి। మీకున్నటువంటి సర్వ రోగాలు కూడా పటాపంచలైపోయి మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్టపీడలన్నీ కూడా బయటకు వెళ్ళిపోయి లక్ష్మీ కటాక్షం మీకు తప్పకుండా ప్రాప్తిస్తుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, లేదా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి।